యాక్టర్, నటుడు. కొన్ని పదములు రంగస్థల భాగములను మరియు శరీర స్థితులను అనుసంధానము చేస్తూ వాటికి అనుబంధంగా ఉండవచ్చును. నటుడు ప్రేక్షకుల వైపు కాస్త ఎక్కువగా తిరిగి ఉండడాన్ని తెరుచుకొనుట ఓపెన్ అప్ అని, రంగస్థల మధ్య వైపుకు తిరగటాన్ని లో తిరుగు టర్న్ ఇన్ అని, రంగస్థల ప్రక్కల వైపుకు తిరగటాన్ని బయట తిరుగు టర్నౌట్ అని అందరు. ఇద్దరి నటులను ఒక్కొక్కసారి దృశ్యములో పాలు పంచుకొనుము, షేర్ ఏ సీన్ అనవచ్చును. అంటే వారు ఒక పావు వన్ క్వార్టర్లో కానీ అర్ధముఖము ప్రొఫైల్లో కానీ ఉండి నటించటం వల్ల ఇద్దరు ప్రేక్షకులు సమంగా కనిపిస్తారు. రంగస్థలం ఇచ్చుట, గివ్ స్టేజ్, అంటే ఒక నటుడు ప్రేక్షకులకు ప్రతిముఖముగా మరో నటుని కంటే ఎక్కువగా తిరిగి ప్రాముఖ్యమైన రంగస్థలాన్ని అతనికి ఇచ్చుట. చాలా దృశ్యాల్లో తరచుగా ఒక పాత్ర నుంచి మరో పాత్ర నొక్కి చెప్పే పద్ధతి మారుతూ ఎంఫసైజ్ షిఫ్ట్స్ ఉంటుంది. ఒక్కొక్క దృశ్యంలో ఒక్కొక్క నటుడు ప్రాధాన్యతను బట్టి ప్రత్యేకమైన కదలికలు బట్టి రంగస్థలము ఇవ్వడము, గివింగ్ కానీ రంగస్థలము తీసుకొనడము, టేకింగ్ కానీ జరుగుతుంది. కేంద్రీకృతము, ఫోకస్, అంటే ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ చూస్తూ ఉన్న, అటువైపే తిరిగి ఉన్న, దానిపై ఆసక్తి నేరుగా కలిగించటము. శ్రీ ధారా రాధాకృష్ణమూర్తి మనిషి నాటికలో రాజకీయ నాయకుడు, కుడి ప్రక్కన పోర్టర్ ఎడమ ప్రక్కన ఉన్న పాత్రలు అర్ధముఖం ప్రొఫైల్ పొజిషన్లో తిరిగి స్టేషన్ మాస్టర్కి రంగస్థలము ఇవ్వడము, గివ్ స్టేజ్, గమనించవచ్చును. రంగస్థలము చక్కబెట్టు లేక సరిదిద్దు, డ్రెస్ ద స్టేజ్, అంటే రంగస్థల చిత్రాన్ని సమతూకము చేయుటకు కదలటం బాగా అనుభవం ఉన్న నటులు అప్రయత్నంగానే చెప్పకుండానే సమతూకము కోసం కదులుతారు, రంగస్థలాన్ని చక్కబెడతారు. నేను రచించి ప్రదర్శించిన కనరు వినరు మూర్ఖులు పంచభూతాలు సాక్షులుగా వచ్చిన సన్నివేశంలో సర్పంచి వేదికపై నిలబడి పంచనామాను నిర్వహిస్తున్నప్పుడు డాక్టర్ ఎడమ రంగస్థలములో కుర్చీ మీద కూర్చుని ప్రేక్షకుడలా చూస్తున్నప్పుడు అక్కడ ఉండటానికి కారణం సమతూకము కోసం మాత్రమే. రంగస్థలము చక్కబెట్టు లేక సరిదిద్దుటకు మాత్రమే. రంగస్థల వ్యాపారము లేక రంగస్థల కార్యకలాపము స్టేజ్ బిజినెస్కు ప్రాధాన్యం ఎంఫసైజ్ ఇచ్చేటట్లు కానీ కాస్త తక్కువ కానీ కొన్ని సాధనములు సాధారణంగా ఉపయోగపడతాయి. ఒక వస్తువు ఉదాహరణ లెటర్ లేక 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 ఉత్తరం తర్వాత చాలా ప్రాముఖ్యం పొందినది. ముందు దృశ్యములోనే తగిన విధముగా నెలకొల్పాలి, దానిని గమనించినట్లు చేయాలి, ధృవీకరించగలగాలి. అందుకు నటుడు ఆలస్యము చేయటం కానీ సందేహమును వెల్లడించటం కానీ, ముందు ఒక చోటులోనే తర్వాత చివరికి మరో చోటులోనూ ఎంపిక చేసుకోవలెను, లేదా దానికి విపర్యముగా కొన్ని నటనలు ప్రేక్షకులకు మరుగున పర్చాలి. నేను రచించి ప్రదర్శించిన మనిషిలో మనిషి, ఒకటిన్నర నిమిషాల నాటిక, మూకాభినయ నాటికలో పరాకాష్ఠ సన్నివేశంలో ముష్టివాడు తన ఆకలి తీర్చుకోవడానికి శక్తివంతంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి బస్ స్టాప్లో నిలబడిన వ్యక్తి ప్లాస్టిక్ బ్యాగ్లో
యాపిల్ని బలవంతంగా లాక్కుంటాడు. అతను ప్రతిఘటించాలని ప్రయత్నిస్తాడు కానీ బిచ్చగాడు ఎదురు తిరుగుతాడు. ఆ వ్యక్తి ఆ బ్యాగ్ను తీసుకొని రావటం, కాళ్ళ దగ్గర పెట్టుకోవటం, అందులోంచి ఓ పొట్లం తీసి తింటూ ఉండటం, పక్క పాత్రకు పెట్టడం జరుగుతుంది. కానీ బిచ్చగాడి ఆకలి గురించి పట్టించుకోకపోవటం మొదటి సీన్లో వ్యక్తీకరించటమైంది. తినడం ఉదాహరణగా తీసుకుంటే నకలునే నటులు ఎక్కువగా వాడతారు. అరుదుగా అసలైన ఆహారము లేదా నాటక ప్రతిలో పేర్కొన్నంత వాడతారు. క్రౌర్యము లేక కోపము గల దృశ్యములు అంటే కత్తితో పొడవటం, పిస్టల్తో కాల్చటం మరియు ముష్టి యుద్ధాలు నకలుగానే ఉండాలి. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన కొట్లాటలు తరిఫీది ఇచ్చే దర్శకుణ్ణి అవి సహజముగా ఉండటానికి, సురక్షితముగా ఉండటానికి కొట్లాటల దృశ్యాలకు నియమించటం జరుగుతుంది. శ్రీశ్రీ రచించిన విదూషకుని ఆత్మహత్య నాటికలో నేను ప్రయోక్త పాత్రలో నిలబడి ఉండగా స్పృహ లేకుండా కింద పడటము, తక్కిన పాత్రలన్నీ వెనుక పట్టుకోవటం ఎంతో సాధన చేయవలసి వచ్చింది. దర్శకులు రంగశిల్పి డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి. రంగస్థల ప్రదర్శనకు సంబంధించిన అన్ని విషయాలలోనూ నటులు బాగా నేర్చుకుంటే, అంటే సెట్స్, దుస్తులు, దీపనం మొదలగు నేర్చుకుంటే వాటిని తమ నటనకు ఉపయోగించుకోవచ్చును. మరికొన్ని విషయాలు మరో భాగంలో.